రాజధాని అమరావతి నిర్మాణాలపై స్పీడ్ పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో ఆగిపోయిన పనుల్లో ఇప్పుడు వేగం పుంజుకోనుంది. అందులో భాగంగా మొదట జంగిల్ క్లియరెన్స్ పనులు షురూ అయ్యాయి. మొత్తం 24,000 ఎకరాల్లో ముళ్ళ పొదలు మొక్కలను క్లియర్ చేయనున్నారు. ఓవైపు ఐఐటీ టీములు వచ్చి పరిశీలించి వెళ్ళాయి. ఇంకోవైపు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు జనం ముందుకొస్తున్నారు. మొత్తంగా రాజధాని సెంటిమెంట్ జనంలో బలంగా ఉంది. ఈ 5 ఏళ్లలో పూర్తి చేయాలన్న పట్టుదల అటు ప్రభుత్వంలో ఇటు పూర్తవుతుందన్న ఆశ జనంలోనూ కనిపిస్తుంది. కలల రాజధానికి ఇంకెంత దూరం? జంగిల్ క్లియరెన్స్ తో ఆశలు సజీవం. ఐఐటీ సర్వేలు, స్వచ్ఛంద విరాళాలు, అమరావతి నిర్మాణాలపై పెరిగిన వేగం. కేంద్ర మండతో రాజధానికి రాజస్వం. ఎస్, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణాలు మళ్లీ ఒక్కొక్కటిగా పట్టాలెక్కుతున్నాయి. గత ప్రభుత్వం గత 5 ఏళ్లు క్యాపిటల్ సిటీని పూర్తిగా పక్కన పెట్టడంతో ఒక అడవి మాదిరిగా మారిపోయింది. నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మొత్తంగా ఏపీకి రాజధాని అనేదే లేకుండా పోయింది. అయితే తాజాగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవడంతో రాజధాని నిర్మాణంలో వేగం పెరుగుతోంది. విషయమేమిటంటే, తాజాగా 24,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం చేపట్టింది. 36 కోట్ల రూపాయలతో నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపాదికన ముళ్ల కంపలు, పొదలను తొలగించబోతున్నారు. ఈ పనులను తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా ప్రారంభించారు. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట ఎల్పీఎస్ ఇన్ఫ్రా జోన్లు, ట్రక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పేరుకుపోయిన చెట్లను తొలగించనున్నారు. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన రానుంది. జంగిల్ క్లియరెన్స్ పనులకు ఇటీవలే టెండర్లు ఖరారు చేయగా ఎన్సీసీఎల్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది. పని మొదలుపెట్టింది కూడా. అంటే ఇక్కడ అమరావతి రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ఆ రోజు 34,000 ఎకరాలు కేవలం 58 రోజుల్లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఇచ్చారు. మేము దాని తగ్గట్టుగానే 41,000 కోట్లతో టెండర్లు పిలిచి రోడ్లు, డ్రైన్స్, బిల్డింగ్స్ అన్నీ మొదలుపెట్టాం. అయితే ఇంతలేక ప్రభుత్వం పోవటం, వైఎస్ఆర్సీపీ రావటం, వాళ్ళు మూడు ముక్కలు ఆటాడుతూ విశాఖపట్నం అని, అమరావతి అని, కర్నూలు అని ఏమీ చేయకుండా వదిలేశారు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఇదంతా స్టడీ చేస్తే మొత్తం కంప్లీట్గా ముళ్ళ కంపులతో పదులు తయారైపోయినాయి. వెంటనే క్లియర్ చేయమని ఆదేశించారు. దాని మీద టెండర్లు పిలిచాము. 1 మంత్లో క్లియర్ చేసేటట్టుగా టెండర్లు వచ్చినాయి, ఇచ్చాము. దాన్ని ఇవాడ వర్క్ స్టార్ట్ చేసాం. 1 మంత్లో ఫస్ట్ ఈ ఏరియా క్లియర్ చేస్తే ఎవరి ఫ్లాట్ ఎక్కడుందో ఫస్ట్ తెలుస్తుంది. ఈ లోపల యాక్చువల్గా డిఫరెంట్ కమిటీలు వేసాం. అంటే వేసిన రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీ కమిటీలు, అది కాకుండా ఇంటర్నల్ కమిటీలు కూడా వేసాం. ఆ రిపోర్ట్లు రాగానే ఫర్దర్గా దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. సరే, జరగాల్సింది జరిగిపోయింది. ఇక ఆ సబ్జెక్ట్స్నే పట్టుకొని కూర్చుంటే పని జరగదు. సో రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం కనిపిస్తోంది. 5 ఏళ్లలో కలల రాజధానికి ఓ రూపం తీసుకురావాలని డిసైడ్ అయింది. మరి రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరం? కేంద్రం ఎంత ఇస్తుంది? ఏ పనులు పూర్తవుతాయి? 5 ఏళ్లలో కథ మారిపోతుందా? అడ్డంకులు తొలగిపోతాయా? దేశంలో ఆధునిక నగరంగా రూపుదిద్దుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. సో ఆంధ్రుల ఆశలను సజీవంగా ఉంచుతూ మొదట జంగిల్ క్లియరెన్స్ పనులైతే మొదలయ్యాయి. రావణాసురుడు పాలన పోయి రాముడు పాలన వచ్చింది. మేము 1631 రోజులు చేస్తుంటే ఈ రాక్షసుడు కనీసం మా కళ్ళ కూడా తిరిగి చూడకుండా మా మీద కేసులు, ఎన్నో కేసులు పెట్టి మా రైతుల మీద బజారు పాలు చేసి మమ్మల్ని చేతులు ఎరగొట్టి, కాళ్ళు ఎరగొట్టి, జైలు పాలు చేసి జైలు అన్నది వినిపించి, ఎన్నో పెట్టరాని ఇబ్బందులు పెట్టి మా మహిళలు అయితే డొక్కల్లో దండించి, వాళ్ళని చీరలు లాగిచ్చి, జాకెట్లు లాగిచ్చి, నానా హింసలు పెట్టి మమ్మల్ని
1632 రోజులు నానా ఇబ్బందులు పెట్టాడు. మరి జంగిల్ అంతా క్లియర్ అయిపోద్ది, ఒక నెలలో అయిపోద్ది. మేము ఏదైతే అనుకున్నామో అదే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఈరోజు జరగకుండా ఎప్పుడు బాదు. రైతు కష్టాన్ని ఎవడైనా సరే గుర్తుపెట్టుకొని బతకాలి. ఇది ప్రజాప్రభుత్వం, దానికి తార్కాణమే మామూలుగా 50 రోజులే ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి విధ్వంసానికి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు, అయితే అభివృద్ధికి బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు జరిగిన విధ్వంసాన్ని అంతే రూపు మారపటానికి అతి త్వరగా ఎమ్మటనే ఈరోజు జంగిల్ క్లియరెన్స్ ప్రారంభిస్తుంది జరిగింది. మేము 10 సంవత్సరాలకి అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆశించారు, కానీ గత 5 సంవత్సరాలు అందలేదు. కాబట్టి మా రైతులకు అందరికీ ఇంకో 5 సంవత్సరాలు వార్షిక కౌలు పెంచడం జరిగింది. అట్లాగే రైతు కూలీలకి పింఛన్ కూడా పెంచడం జరిగింది. దీనికి మేము సదా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము. కేంద్ర ప్రభుత్వం కూడా తాజా బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చింది. అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇచ్చేందుకు సిద్ధమైంది. సో మొదట కావాల్సింది నిధులే. అందుకే ఫండ్స్ కు ఇబ్బంది లేకపోవడంతో రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచుతున్నారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఒకవైపు అమరావతి, ఇంకోవైపు పోలవరం ఏపీకి ప్రస్తుతం కీలకం కావడంతో ఈ రెండింటి నిర్మాణాలపైనే ఫోకస్ పెట్టారు. ఇక వెనుతిరిగి చూసుకోవద్దనేలా యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యింది. మరోవైపు అమరావతిలో ఇప్పటికే చేపట్టిన నిర్మాణాల క్వాలిటీని పరిశీలించేందుకు ఇటీవలే మద్రాస్ ఐఐటి, హైదరాబాద్ ఐఐటి టీమ్స్ వచ్చి పరిశీలించి వెళ్లాయి. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతను అబ్జర్వ్ చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ ఫౌండేషన్ ను పరిశీలించారు. మరోవైపు కీలక భవనాలు మధ్యలోనే ఆగిపోవడంతో అక్కడ ఐరన్ రాడ్లు బాగా తుప్పు పట్టి ఉన్నాయి. వీటిని కెపాసిటీ ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నారు. ఓవరాల్ గా ఈ బిల్డింగ్ ఇప్పటికే చేసిన పనుల విషయంలో ఐఐటి టీమ్స్ మరిన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే తెలుస్తుందంటున్నారు. అయితే వీటికి మరికొంత సమయం పట్టనుంది. ఎలాంటి పరీక్షలు చేయాలో సిఆర్డీఏ అధికారులకు సూచించి వెళ్లారు. నిర్మాణాల నాణ్యతపై తుది రిపోర్ట్ ఇచ్చాక వీటి విషయంలో కదలిక మొదలవుతుందంటున్నారు. We'll certainly evaluate everything. We have a good team. We'll be working with APCRDA and we'll submit a report on whatever our findings are as it relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the completion, further completion for whatever intended function of these buildings. Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them occupational and whatever needs to be done in the form of rectification. అటు రాజధాని నిర్మాణానికి కేంద్రం రుణంగా ఇచ్చినా అది ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉండదు. ప్రపంచ బ్యాంకు వడ్డీ కూడా చాలా తక్కువే ఉంటుంది. సో నిధుల పరంగా ఏపీకి ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకుండా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైకోర్టు, సెక్రటేరియట్, వివిధ శాఖల కార్యాలయాల టవర్లు, జడ్జీలు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు, టవర్లు కొంతవరకు పూర్తయ్యాయి. వాటిలో కదలిక రాబోతోంది. అటు వరల్డ్ క్లాస్ క్వాలిటీతో మెయిన్ రోడ్లు, బ్రిడ్జిలు, వరద నీరు, మురుగు నీటి సిస్టమ్, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్ల అభివృద్ధి, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం, కరెంట్, మంచినీటి వ్యవస్థలకు గతంలో వేసిన అంచనాలకు ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత అంచనాలన్నీ మారిపోయాయి. సో రివైజ్డ్ ఎస్టిమేషన్లతో కొత్త టెండర్లు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. For more videos like this, subscribe BigTV channel.